డ్రామా ఆడేవాడు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నిన్నే చూశారు తమ్ముళ్ళు కొత్త డ్రామా, పేదలు వృద్ధులు వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. ఎవడు ప్రారంభించాడు ఈ పింఛను? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. 2014 నేను ముఖ్యమంత్రి అయితే 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన పార్టీ ఏది? ముక్కుతూ మూలుగుతూ 1000 రూపాయలు పెంచాడు. పెంచుకుంటూ పోతానని 250 రూపాయలు పెంచుతూ వచ్చాడు. అది 3000 ఈయన పోతున్నాడు. నేనే ఉంటే మొదటి నెలే 3000 ఇచ్చేవాడిని, ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చూడండి, మీరందరూ కూడా ఆలోచించాలి. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసరం దిగజారిపోయింది. వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం, దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్లకు 50000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు. గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, 126000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్నిస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే, ఈయనకు సానుభూతి కావాలి. బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయనేదో చంపడానికి కోడి కత్తో చంపేస్తారంట ఆయన. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయి మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడుండే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతా ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది, ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాలపైన బురద్జల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పాపం ముసలవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయల పింఛన్ని చరిత్రలో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం, అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు, నెలంతా భోంచేస్తే 450, వాళ్ళకి మిగిలేది 1550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పుకు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది కాబట్టి
ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇతర జీవితాంతం ఫేక్ రాజకీయాలే, శవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం, మొదలు తారీఖున పెంచిన 4000 రూపాయలు, ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒట్టొట్టే మాటలొద్దు. నీ ట్రెజరీ ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నేను నిలదీస్తున్నా, పెన్షన్లు ఇచ్చావా అని నేను అడుగుతున్నా, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ఇవ్వడానికి డబ్బులున్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి, మానవతా దృక్పథంతో ఉండండి, వాళ్ళకు అండగా నిలబడండి. ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మా తమ్ముడు చెప్పినట్టు జైలుకి పోతాడా హాస్పిటల్కి పోతాడా నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకో పోవాలి, సైకో పోవాలని. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా 5 ఏళ్ళు నిద్రపోయారా? ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు? కారణం ఏంటి? ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి, వస్తాడు గోడ దూకుతాడు ఒక్కోసారి, మామూలుగా కూడా రాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్కొక్కసారి సిబిఐడి వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు. వదిలించుకోవడానికి 1 వారం రోజులు, 10 రోజులు పడుతుంది. ఎవ్వడికీ ప్రశాంతత లేదు. నేను ఎప్పుడు నచ్చిన జిల్లా, మెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా. ప్రశాంతతకు మారు పేరు